అండి, అందరికీ నమస్తే. ఈరోజు మనం ఫ్రూట్ గురించి అండి. ఫ్రూట్స్ అన్నీ కూడా మన గార్డెన్లో ఏమేమి ఫ్రూట్ ప్లాంట్స్ ఉన్నాయి, అలాగే ఏ ఫ్రూట్స్ దశకు వచ్చాయి, ఫ్రూట్స్ ఇస్తున్నాయి, అలాగే పూత దశలో ఏమున్నాయి, ఇలాగా అన్ని రకాల ప్లాంట్స్ గురించి, మన దగ్గర ఉన్నటువంటి ప్లాంట్స్ గురించి తెలుసుకుందాం. ఇది మీరు ఇప్పుడు చూస్తున్నది ప్యాషన్ ఫ్రూట్ అండి. ప్యాషన్ ఫ్రూట్స్ ఇక్కడ రెండు వచ్చాయి చూడండి. ఫస్ట్ ఇది వచ్చింది, నెక్స్ట్ ఇది వచ్చింది. అలాగే ఇక్కడ ఇంకా చాలా పూలు వచ్చాయండి. ఇక్కడ ఇక్కడ చూస్తే దాదాపు అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ప్రతి ఆకు దగ్గర కూడా చూడండి, ప్రతి ఆకు దగ్గర ఇక్కడ మీకు ఆకు దగ్గర కనిపిస్తుంది. ఈ ఆకు దగ్గర ఒక ఫ్లవర్ వస్తుంది ఫస్ట్, ఆ తర్వాత ఆ ఫ్లవర్ విచ్చుకొని ఆ తర్వాత పాలినేషన్ అయిన తర్వాత ఇలాగా కాయ అయిపోతుంది. సో కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మీరు చూస్తే, ఇప్పుడు చూడండి ఇక్కడ ఉంది కదా, ఇలాగా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మీరు చూస్తే ఆల్మోస్ట్ 15 ఫ్లవర్స్ వచ్చాయండి. 15 ఫ్లవర్స్, ఆ వాటిల్లో మనకి పాలినేషన్ అయ్యి కరెక్ట్గా కాయ అయినవి ఈ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు, ఇందులో ఒక 10లో ఒక 2 మాత్రమే అయ్యాయండి. మిగతా ఈ పాలినేషన్ అవ్వనట్టు. ఇప్పుడు చూడండి ఈ ఫ్లవర్, ఇది పాలినేషన్ అవ్వలేదు, సో ఇది పోయింది. సో ఇలాగా మనకి ప్యాషన్ ఫ్రూట్ వన్స్ మనకి స్టార్ట్ అయ్యాయంటే నంబర్ ఆఫ్ వస్తాయండి. ఇక ఇప్పుడు ఇటు బ్రాంచెస్ వచ్చాయి చూడండి. ఇటు ఒక బ్రాంచ్ ఇలాగా చూడండి, ఇక్కడ కూడా ఫ్లవర్స్, ఇక్కడ ఒక ఫ్లవర్. ఇది ఫ్రూట్ అయిందండి, మీకు అర్థమైపోతుంది. ఇక్కడ ఇది ఫ్రూట్ వస్తుంది, ఇక్కడ కనిపిస్తుంటే మీకు చూస్తే తెలిసిపోతుంది చిన్న ఫ్రూట్ అవుతుంది కదా. సో ఇది ఫ్రూట్ అయిపోయింది, సో ఇది వస్తుంది, ఇది ఫ్రూట్ వస్తుంది. ఇటు యొక్క లైఫ్ ఆల్మోస్ట్ 7 ఇయర్స్ ఉంటుందండి, లాంగ్ లైఫ్. కాబట్టి 7 ఇయర్స్ అంటే తక్కువ టైం కాదు కదండి. కాబట్టి ఇన్ని రోజులు ఇంతకాలం మనకి దీని యొక్క వేర్లు, రూట్స్ అన్నీ కూడా పెరుగుతూ ఉంటాయండి. ఇప్పుడు ఈ చిన్న చిన్న రూట్స్ చూసారా, ఇలాగ మేము దీన్ని 2 టైమ్స్ రీపాటింగ్ చేసామండి తెచ్చిన తర్వాత. సో ఈ రీపాటింగ్ చేస్తున్నప్పుడు మేము అబ్జర్వ్ చేసింది నంబర్ ఆఫ్ అండి, ఇక్కడ చిన్న చిన్న ఉన్నాయి చూసారా ఈ రూట్స్. ఈ రూట్స్ విపరీతంగా వచ్చేస్తాయండి, ఈ రూట్స్ విపరీతంగా వచ్చి దీనంతా మొత్తం అల్లుకుంటాయండి. కాబట్టి మనము ఎట్లా అంటే దీనికి కొంచెం పెద్ద కుండీని ప్రిఫర్ చేస్తే బెస్ట్ అనమాట, కుండీ కొంచెం పెద్దగా ఉంటే బెటర్. అలాగే మేము దీన్ని 1/2 డ్రమ్ అండి, 400 లీటర్స్ దాన్ని 1/2 కట్ చేసి దానికి ఈ డ్రమ్ని దీనికి సెట్ చేసామన్నమాట ఈ ప్యాషన్ ఫ్రూట్కి. సో ఇకపోతే పాటింగ్ మిక్స్ అండి. పాటింగ్ మిక్స్ అంటే మెయిన్గా నేను చెప్తూనే ఉంటాను కదండి, ఒకటి సాయిల్ అండి. సాయిల్ మాత్రం 60-70% సాయిల్ ఉన్న తర్వాత దాంట్లో మిగతాది ఆ 30% అంటే ఒక 10% ఇసుక, అలాగే ఒక మిగతాది కంపోస్ట్ అండి. కంపోస్ట్లో మనము యూజ్ చేసింది వెర్మీ కంపోస్టు, అలాగే కౌడంగ్ కూడా యూజ్ చేసామండి. అది 1/2, ఇది 1/2. అలాగా మనం కౌడంగు ప్లస్ వెర్మీ కంపోస్టు యూజ్ చేసాము. నెక్స్ట్ సాయిల్, అలాగే ఇంకా చాలా తక్కువ అండి, తక్కువ ఈ కోకోపీట్ యూజ్ చేసాము. ఎందుకంటే కోకోపీట్ రిటెన్షన్ ఎక్కువగా ఉంటుంది, దానివల్ల మనకి చెట్టులో ఎప్పుడు కూడా వాటర్ నిలబడకూడదండి, మాయిశ్చర్ ఉండాలి. ఈ ప్యాషన్ ఫ్రూట్ మెయిన్గా ఏంటంటే మాయిశ్చర్ అయితే ఉండాలి, అలాగే ఎప్పుడు వెట్గా మాత్రం ఉండకూడదు, కాబట్టి అలా మెయింటైన్ చేయాలి. కాబట్టి చాలా తక్కువ మాత్రం మేము కోకోపీట్ ఇందులో మిక్స్ చేసాము. సో ఇదండి దీని పాటింగ్ మిక్స్. ఇది మ్యాంగో ట్రీ అండి. మ్యాంగో ట్రీ వచ్చేసి ఇది కూడా అంతే అండి, లైఫ్ స్పాన్ చాలా ఎక్కువ. ఆల్మోస్ట్ మామూలుగా మ్యాంగో ట్రీస్ అన్ని హైబ్రిడ్ ఇలాంటివి కాకుండా మామూలు ట్రీస్ అయితే 100 ఇయర్స్ వరకు అని చెప్తారు. బట్ మనం అట్లీస్ట్ ఒక 20 ఇయర్స్ అని ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు కదండి, 15-20 ఇయర్స్. కాబట్టి మనం దీనికి కూడా ఒక పెద్ద పాట్ని అంటే ఒక డ్రమ్ని 1/2 చేసినటువంటి దాన్ని యూజ్ చేస్తేనే బెటర్. మ్యాంగో ట్రీ కూడా, ఇది కూడా చాలా ఎక్కువ స్పాన్ ఉంటుంది కాబట్టి యూజ్ చేయాలి. ఇది బంగినపల్లి అనుకుంటానండి, ఇది ఒక ఇది మ్యాంగో ట్రీ. ఇలాంటి మన దగ్గర 3 రకాల మ్యాంగో ట్రీస్ ఉన్నాయండి, ఒకటి ఆల్ టైము, బంగినపల్లి, పునాస మామిడి, 3 ఉన్నాయి. అవి కూడా మీకు చూపిస్తాను. ప్రజెంట్ ఇది ట్రీ బాగానే ఉందండి, హెల్దీగానే ఉంది. మరి చూడాలి నెక్స్ట్. దీనికి అంతర పంటలాగా మేము ఇది ఇక్కడ బెండ్ వేసామండి, సో చూడాలి నెక్స్ట్.
నెక్స్ట్ ఇది వచ్చేసి నేరేడ్ చెట్టు అండి. నేరేడ్ చెట్లో మనం టూ టైప్స్ అని చెప్పాం కదండి నేరేడ్ చెట్టు. సో ఈ నేరేడ్ చెట్లో ఒకటి వైట్ నేరేడ్ ఉంది, అలాగే పర్పుల్ కలర్ ఉండే నేరేడ్ కూడా ఉంది. సో ఇది ఒక నేరేడ్ చెట్టు, ఇది కూడా మనం హాఫ్ డ్రమ్ దాంట్లోనే పెట్టాము. ఎందుకంటే ఫ్రూట్ ప్లాంట్స్ అండి, ఫ్రూట్ ప్లాంట్స్ అన్నీ కూడా ఇయర్స్ టుగెదర్ అన్న మనకి ఉండడానికి పాసిబిలిటీ ఉంది కాబట్టి పెద్ద పెద్ద వాటిల్లోనే ఉంచామండి. ఇది ఇంకొక టైప్ అండి, ఇది నేరేడు చెప్పాం కదా. ఇది వైట్ ఏదో తర్వాత పర్పుల్ ఏదో చూడాలి, కాయలు వస్తే కానీ తెలీదు, మనకంత ఐడియా లేదు కదండి. కాబట్టి ఇది ఒక టూ టైప్స్ ఆఫ్ నేరేడు చెట్లు అండి. అక్కడ చిన్నది, అది చిన్నగా ఉంది, ఇది కొంచెం పెద్దగా ఉంది, పెద్దదైంది. ఇది నేరేడు. నెక్స్ట్ ఇది అండి, ఇది ఫిగ్ ట్రీ అండి. ఫిగ్ ట్రీ గురించి మీకు ఆల్రెడీ వీడియో తీశాను, చూపించలేదు. ఇది థర్డ్ టైం అండి రీపాటింగ్ చేసాము. ఎందుకు చేసాము ఏంటి అనేది ఒక వీడియో చేస్తాను, ఇది చూడాలి. ఇప్పుడు చిన్న చిన్నగా ఇప్పుడే వస్తున్నాయి ఇక్కడ. సో ఇది ఇంతకుముందు ఫుల్గా ఉంది కానీ మొత్తం అన్ని ఆకులన్నీ పోయి మళ్ళీ ఇప్పుడు ప్రజెంట్ ఇలా ఉంది స్టేజ్, చూడాలి. ఇవన్నీ ఆకులు వచ్చిన తర్వాత మీకు వీడియో పెడదామని ఆగాను. నెక్స్ట్ బనానా ట్రీ అండి, బనానా ట్రీ. ఇది చాలా హెల్తీగా పెరుగుతున్నాయి. ఇక్కడ మనం రెండు బనానా ట్రీ తీసుకున్నాము, బనానా ప్లాంట్స్. ఒకటి మామూలు బనానా, రెండవది కూర బనానా అనుకుంటాను. సో రెండు రకాల బనానా ట్రీస్, అది బాగానే ఉంది, ఇది కూడా బాగానే పెరుగుతుంది. ఇది మనం తీసుకొని రీపాటింగ్ చేసి ఆల్మోస్ట్ 2 months అయిందండి. అంతకుముందు మేబీ 2-3 months, ఆల్మోస్ట్ 4-5 months అరౌండ్ దీనిది స్పాన్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్. నెక్స్ట్ ఇప్పుడు ఇది గోవా అండి, గోవా. ఈ జామ ఇది బాగానే ఉంది చెట్టు, జామ చెట్టు. ఈ జామ పక్కన చిక్కుడు వేసామండి. ఈ చిక్కుడు వచ్చేసి మనం దీనికి యాక్చువల్గా ఇటు పాత్ క్రియేట్ చేసాము దీనికి వెళ్ళమని, బట్ అది వెళ్ళి జామ ఇంట్రెస్ట్గా జామనే టచ్ అయిందండి. చూద్దాం. ఇది చిక్కుడు అండి, చిక్కుడు ఇటు వెళ్తుంది. ఓకే, జామ. నెక్స్ట్ ఇది లెమన్ ట్రీ అండి. లెమన్ ట్రీ అంటే గజనిమ్మ అంటారు కదండి, గజనిమ్మ. గజనిమ్మ మనం తీసుకున్నప్పుడు మీకు ఫస్ట్ వీడియోలో అప్పుడు మనం ఎక్కడి నుంచి నర్సరీ నుంచి తెప్పించాము ఆ నర్సరీ డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చాము, ఆన్లైన్లో బుక్ చేసాము. సో అప్పుడు కూడా ఇలాగే ఒక నిమ్మకాయ ఉందండి, అలాగే మళ్ళీ ఇప్పుడు ఒక నిమ్మకాయ వచ్చింది, గజనిమ్మ. ఒకటే ఒకటి వచ్చింది. ఇది గజనిమ్మ ప్లాంట్. దీన్ని మనం ఈ బ్లాక్ టబ్ ఉంది కదండి, ఈ టబ్లో పెట్టాము. బట్ ఇది అసలు ఇంతవరకు రీపాటింగ్ అనేది అవసరం రాలేదు, బాగానే బాగానే. డ్రాగన్ ఫ్రూట్ అండి, డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్ చూడండి. ఇది మనం ఈ విధంగా దీన్ని సెట్ చేసాము, దీని సెటప్ అంతా కూడా ఈ విధంగా ఉంటుంది. సో ఇది మనం ఇక్కడ ఉన్నప్పుడు మీకు ఒక వీడియో చేసి డ్రాగన్ ఫ్రూట్ని ఎలాగా మనం రీపాటింగ్ చేయాలి అనేది చూపించాము. ఇప్పుడు చూడండి చాలా పెరిగింది. సో ఇక్కడ వరకు వచ్చేసింది ఆల్మోస్ట్. సో ఇక నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇలాగ వచ్చేస్తుందండి మొత్తం. ఇది కూడా వచ్చింది కదండి, ఇది కూడా పెద్దగా అయిపోయి ఇంకొకటి ఇలాగ వచ్చేసి ఇది మొత్తం దీని చుట్టూ కూడా అల్లుకుంటుంది. ఇది దానిమ్మ అండి, దానిమ్మ ప్లాంట్. దానిమ్మ వచ్చేసి మనం దీనికి ఇక్కడ ఇలా సెట్ చేసాము, ఇది కూడా బ్లూ క్యాన్ దాన్నే కట్ చేసి పెట్టాము. దానిమ్మ దీనికి ఇక్కడ చూసారా, ఇది టమాటా ట్రీ అనేది, ఇక్కడ టమాటా ప్లాంట్ అనేది ఇటు సైడ్కి ఉంది. సో ఉంచేసామండి ఎందుకంటే టమాటా ప్లాంట్కి పెద్దగా అయిపోయింది. బట్ ఓకే, టమాటా అనేది మనకి ఎక్కువ కాలం ఏమీ ఉండదు కదా, సో మ్యాక్సిమం 1 year. సో నో ప్రాబ్లం. ఇది ఆల్ స్పైస్ మొక్క అండి, ఇది ఆల్ స్పైస్ మొక్క. బాగానే హెల్దీగానే పెరుగుతుంది, ఇది ఆల్ స్పైస్ మొక్క. ఇది నిమ్మ చెట్టు అండి. నిమ్మ చెట్టు కొంచెం మమ్మల్ని ఇబ్బంది పెడుతూనే ఉంది, ఏంటో తెలియదు. ఇది నిమ్మకాయలు రావడం తెలియట్లేదు కానీ చూడండి, బిగినింగ్లో కదా ఫస్ట్ టైం వచ్చినాయి కాబట్టి పోతాయని అనుకుంటున్నాము, అవి ఏమి ఉండవు. ఫస్ట్ వాళ్ళు ఇచ్చేటప్పుడు ఒక నిమ్మకాయ ఉందండి, సో కాన్ఫిడెంట్గా ఇది నిమ్మకాయలు వస్తాయని అనుకున్నాను. బట్ ఈ నిమ్మ ట్రీ మాత్రం ఇప్పుడు ఇది థర్డ్ టైం ఐ థింక్, ఇది కూడా థర్డ్ టైం మనం రీపాటింగ్ చేసాము. అంటే దీనికి ఫస్ట్ సెట్ అవ్వలేదన్న ఉద్దేశంతో. కిచెన్ వేస్ట్ ఉంటుంది కదండి, ఆ కిచెన్ వేస్ట్ని ఇందులో వేసేసి ఇలా పెట్టాము.
ఇది కొంతవరకు దీనికి సపోర్ట్ ఇస్తుంది, దీని బలంగా వస్తాయి కాయలు అన్న ఆలోచనతో అలా దానికి స్పెషల్గా ఇట్లా పెట్టాము. చూడాలి, ఈ కొంచెం వర్కౌట్ చేయాలి లెమన్ ట్రీ అనేది ఎలాగా అనేది. ఇక్కడ చూసారా, ఇది దీంట్లో వచ్చింది చూసారా, ఇది తెల్లగల్జేరు. ఇది స్టార్ ఫ్రూట్ అండి. స్టార్ ఫ్రూట్ వచ్చేసి ట్రీ బాగానే ఉంది, మళ్ళీ చిగుర్లు వచ్చింది, ఆకులు వచ్చాయి, ఇంకా బాగానే కనిపిస్తుంది స్టార్ ఫ్రూట్. ఇది సపోటా చెట్టు అండి. సపోటా చెట్టు హెల్దీగానే ఉంది, ఇంకా పెరగాలి. ఇది సపోటా చెట్టు. ఇది ఇంకొక దానిమ్మ చెట్టు అండి. అక్కడ చూసారా, అది ఒక దానిమ్మ చెట్టు, అలాగే ఇక్కడ ఇంకొక దానిమ్మ చెట్టు, అంటే ఒకటి హైబ్రిడ్ ఒకటి నాటు. ఇది మల్బరీ ప్లాంట్ అండి. సో బాగానే ఉంది, హెల్దీగానే పెరుగుతుంది. అప్పుడే కొంచెం కొంచెం ఫ్లవర్స్ లాగా బర్డ్స్ వచ్చాయి. ఇది ఇంకొక మ్యాంగో ట్రీ అండి. ఇది పునాస మామిడి. ఈ మ్యాంగో ట్రీకి మీరు చూస్తే పర్ఫెక్ట్గా దీన్ని డ్రైన్ హోల్స్ కానీ అన్నీ కరెక్ట్గా సెట్ అయ్యాయండి. ఇది రీసెంట్గా పెట్టాము. ఇది ఆల్ టైమ్ మ్యాంగో అండి. ఇది ఆల్ టైమ్ మ్యాంగో. సో ఇది కూడా చూస్తే మీకు, ఇది హాఫ్ డ్రమ్ అండి, ఇది కూడా హాఫ్ డ్రమ్. ఈ హాఫ్ డ్రమ్స్లో వీటిని ఫిక్స్ చేసాము. తర్వాత ఇక్కడ మీకు ఇది వచ్చేసి ఉసిరి అండి, పెద్ద ఉసిరి, పెద్ద ఉసిరి. సో పెద్ద ఉసిరి చెట్టు. ఇది యాక్చువల్గా ఇంత హైట్ పెరిగిన తర్వాత ఇక్కడ కట్ చేసాము, ఇంకా పెరగకుండా. బట్ పక్క నుంచి ఇక్కడ చూసారా, హైట్ పెరిగింది, బట్ ఇది కట్ చేసాము, కానీ పక్క నుంచి వస్తున్నాయి. సో ఇట్లా మనకి ఇది పెద్ద ఉసిరి అండి. ఇది చింత చెట్టు అండి. చింత చెట్టు మనకు తెలుసు కదా. సో ఇది చింత చెట్టును కూడా మనం ఈ విధంగా మనం ఇందులో పెంచుతున్నాము. సో ఇది వచ్చేసి అరౌండ్ 40 లీటర్స్, ఐ థింక్ 40 to 50 లీటర్స్ డ్రమ్ అండి. దాన్ని హాఫ్ చేసేసి అందులో పెట్టాము. ఇది చింత చెట్టు. ఇది యాక్చువల్గా ఇది చాలా వరకు ఈ ఆకులు కానివ్వండి ఏమీ లేవు, ఇంతకుముందు మొత్తం కూడా పోయాయి. మళ్ళీ ఇప్పుడిప్పుడే ఈ వర్షాలకి ఇదంతా కూడా చిగురించి బాగా పెరుగుతుంది. ఇది చింత చెట్టు. ఇది ఆలివ్ ప్లాంట్ అండి. దీన్ని ఇంకా మనం రీపాటింగ్ చేయలేదు, అలాగే దీనికి గ్రాఫ్టెడ్ కూడా అవసరం లేదండి. అది ఇదండి మా ఫ్రూట్ గార్డెన్ టూరు. ఇది ఆల్మోస్ట్ 60% కవర్ చేసాము, ఇంకా 40% ఉంది. ఇప్పటికే వీడియో చాలా లెంగ్తీ అయిపోయింది కాబట్టి స్టాప్ చేస్తున్నాము. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓపిక్గా ఇంతసేపు మీరు గార్డెన్ టూర్ అందరినీ చూసినందుకు. కొత్త వాళ్ళు ఎవరైనా కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.